ఇక అరవింద్ ప్రస్తుతం రెండు కామెంట్స్ చేశారు. ఆ రెండు కామెంట్స్ లో మొదటిది మనకొక బ్రేకింగ్ వార్త. అదే కాంగ్రెస్ కు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్య. గెలిచిన వాళ్ళు ఎవరు అసలు కాంగ్రెస్ లో ఉండరు, కాంగ్రెస్ తరపు నుంచి వాళ్ళు గెలుస్తారు కానీ వాళ్ళు కాంగ్రెస్ లో ఉండరు అంటూ ఆయన కాంగ్రెస్ పై చేసిన కమెంట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా మారింది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఇవి కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు సగం మంది కాంగ్రెస్ లో ఉండరు అంటున్నారు. పోలింగ్ కి కౌంటింగ్ కి మధ్యలో సగం మంది జంప్ అవుతారు అంటున్నారు. బీజేపీ దగ్గర అయస్కాంతం ఉంది, ముమ్మాటికి అధికారం మాదే అంటున్నారు అరవింద్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నవంబర్ 30 డిసెంబర్ 3 మధ్యలో అందరు గాయపడతారు. కాంగ్రెస్లోకి వెళ్ళి పోలింగ్ అండ్ కౌంటింగ్ మధ్యలో గాయపడతారు. కాంగ్రెస్లో సగానికంటే ఎక్కువ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లో ఉండరు. అది ఆ కాంగ్రెస్లో ఉన్నాడు పోయేటోడిని అటు బీఆర్ఎస్ దిక్కుపోతారా బీజేపీ దిక్కుపోతారా? అయస్కాంతం బీఆర్ఎస్ దగ్గరనే లేదు, మా దగ్గర ఉంది అయస్కాంతం. తెలంగాణ ప్రభుత్వం మాది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మా దగ్గర అయస్కాంతం అయితే ఉంది. ప్రభుత్వం మాదే ముమ్మాటికి. చూసారుగా ఇది మొదటి బ్రేకింగ్ వార్త మనం చూసాం. కానీ అరవింద్ నుంచి మరొక బ్రేకింగ్, ఇంకొక కమెంట్. బీజేపీని వేయడంపై అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ టికెట్ల డిమాండ్ వల్లే పార్టీ సాగనంపిందంటున్నారు. అంటే ఆయన రాజీనామా చేయడం కాదు, పార్టీయే సాగనంపిందంటున్నారు అరవింద్. తనకు, భార్యకు, పిల్లలకు రాజగోపాల్ టికెట్లు అడిగారంటున్నారు. అలా డిమాండ్లు పెడితే పార్టీ ఏం చేయాలో అదే చేసిందంటున్నారు ఎంపీ అరవింద్. పద్ధతులు ఉంటాయి, పాలసీలు ఉంటాయి. అందులో భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ, పాలసీలు బాగా బలంగా ఉంటాయి. దానికి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు. ఇట్లా మనమానిగా నాకో టికెట్, నా భార్యకో టికెట్, మా తమ్ముడికో టికెట్, నాకు తిరగబోయే కొడుకో టికెట్ అంటే పార్టీ రస్తానాపో అంటుంది.